రష్యా ఉక్రెయిన్ సైనికుల మధ్య భీకర పోరుతో తూర్పు ఉక్రెయిన్ ప్రాంతమైన డాన్బాస్ లో పట్టణాలు నగరాలు శిథిలాల దెబ్బగా మారుతున్నాయి. డాన్బాస్ లోని రెండు ప్రావిన్సుల్లో లుహాన్స్క్ ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్ సేనలు పోరాడుతున్నప్పటికీ రష్యాను నిలువరించలేకపోతున్నాయి. డాన్బాస్ లోని చాలా ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం ఎక్కువగా తూర్పు ప్రాంతానికే పరిమితమైంది. డాన్బాస్ లోని లుహాన్స్క్ ప్రావిన్స్ లో ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉన్న చిట్టచివరి నగరం లైసిచాన్స్క్ సైతం రష్యా వశమైంది. మరో ప్రావిన్స్ డొనెట్స్క్ లో సగం ప్రాంతాన్ని ఆక్రమించుకున్న రష్యా పూర్తిగా డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. డొనెట్స్క్ ప్రావిన్స్ లోని సివెర్స్క్, ఫెడోరివ్కా, భక్ముత్ ప్రాంతాలపై దాడులు చేసేందుకు మాస్కో సన్నద్ధమవుతోంది. డొనెట్స్క్ ప్రావిన్స్ లో నిరాశ్రయులైన 6,000 మందికి పైగా ప్రజలకు సాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. రష్యా దాడులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని వాపోతున్నారు. డొనెట్స్క్ ప్రావిన్స్ లోని కొంతమంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదని, వెళ్లినా అక్కడ కూలిన భవనాలు తప్ప ఏమీ ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం డాన్బాస్ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్తే మరింత వేగంగా ఇతర నగరాలను స్వాధీనం చేసుకునేందుకు మాస్కో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.